మనం కిందన కూర్చుని ఉంటాం. వేదిక మీద ఎవరో మైక్ పట్టుకుని గణగణ మాట్లాడేస్తూ ఉంటారు. గణగణ గంట మోగినట్లుగా అప్రతిహతంగా అవిచ్ఛిన్నంగా ఉపన్యాసం దంచేస్తూ ఉంటారు. కిందన కూర్చున్న మనకు కూడా అలా మాట్లాడాలనిపిస్తుంది. మైక్ ఇస్తే బాగున్నట్టు అనిపిస్తుంది. తీరా మైక్ పట్టుకుంటాం, ఎక్కడ లేని టెన్షన్, భయం వచ్చేస్తూ ఉంటుంది, నాలుకేమో తడబడిపోతూ ఉంటుంది. ఉపన్యాసం ఇవ్వడం ఎలా? వాస్తవానికి ఆంగ్లంలో అనేక పుస్తకాలు ఉన్నాయి, ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అనే పేరుతోటి. కానీ నిజానికి ఒక పుస్తకము అనేది, చదవడము అనేది ఎంత జ్ఞానాన్ని ఇస్తుందో, ఒక ఉపన్యాసం ఇవ్వడం కూడా ఒక జ్ఞానాన్ని పంచిపెట్టడం మాత్రమే కాదు, దేశ చరిత్రల్ని మారుస్తుంది, వ్యక్తిత్వ వికాసము మరొకటో యువజనుల్లో నూతన ఉత్తేజాన్ని కల్పింపచేస్తుంది ఒక ఉపన్యాసం. అలాంటి ఉపన్యాసం ఇవ్వాలని మీరు అనుకుంటున్నారా? అలాంటి ఉపన్యాసం ఇవ్వడానికి ఏమైనా పుస్తకాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ఉపన్యాసము దంచేయడానికి కావలసిన అందమైన పుస్తకాల్లో నాకు కనిపించింది చాలా చిన్న పుస్తకం, కానీ చాలా అద్భుతమైన పుస్తకం ఒకటి ఇవాళ మన ముందుకు రాబోతుంది. ఫేస్ ద బుక్లో వాగ్భూషణం భూషణం, డాక్టర్ ఇరివింటి కృష్ణమూర్తి రచించిన పుస్తకం ఇది. ఉపన్యాసం ఎలా ఇవ్వాలి? సభలో నిలబడి నలుగురి ముందు మాట్లాడుతున్నప్పుడు ఆకట్టుకునేలా మాట్లాడడం ఎలా? అలాంటి చిట్కాలని చాలా సింపుల్ వేలో చెప్పిన పుస్తకం ఇది. పుస్తకం చూడండి, 12 పేజీలు ఉంటుంది అంతే. వాస్తవానికి ఇంగ్లీషులో ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అనే పేరుతోటి చాలా పుస్తకాలు ఉన్నాయి, కానీ తెలుగులో కూడా ఉపన్యాసంలో రాణించాలంటే, ఉపన్యాస కళలో రాణించాలంటే లాంటి అనేకమైన పుస్తకాలు ఉన్నాయి. మంచి ఉపన్యాసకుడు అంటే ఎవరు అనే పుస్తకం కూడా ఉంది. కానీ ఓకే, అవన్నీ కానీ ఈ పుస్తకం ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే దీనికి ఉన్న శీర్షిక వాగ్భూషణం భూషణం. బహుశా ఒక తరంలో అలా ఉదయం పూట రేడియో పెట్టేసరికి సంస్కృత పాఠం నేర్పుతూ ఒక శ్లోకం వచ్చేది, భర్తృహరి సుభాషితాల్లో ఉన్న శ్లోకం అది. కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలం కృతామూర్ధజ వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. మనిషి స్నానం చేయొచ్చు చేయకపోవచ్చు, అలంకరించుకోవచ్చు అలంకరించుకోకపోవచ్చు, మనిషికి అసలైన ఆ అలంకరణము లేదా భూషణము ఏమిటంటే వాక్కు అని చెప్తున్న సంస్కృత శ్లోకం అది. ఖచ్చితంగా ఈ పుస్తకానికి ఇరివెంటి కృష్ణమూర్తి గారు కాబట్టి, యువభారతి ప్రచురణ కాబట్టి దీనికి ఆ టైటిల్ పెట్టడం జరిగింది. నిజానికి ఇంగ్లీష్లో అనేక పుస్తకాలు ఉన్నా, తెలుగులో అనేక పుస్తకాలు ఉన్నా, ఈ పుస్తకాన్ని ఎంచుకోవడానికి ఉన్న ప్రధాన కారణం అది. రెండు, చాలా సరళమైన భాషలో చిన్న చిన్న అంశాలలో చెబుతున్నారని అనిపించకుండానే చెప్పే. ఉపన్యాసం మంచిది అంటే ఏమిటి అంటే ఎదుటి వ్యక్తికి చెబుతున్నామని చెప్పకుండానే ఎదుటి వ్యక్తికి చెప్పడం, అలా ఈ పుస్తకం కూడా అంతే. ఇందులో నిజానికి 12 పేజీల్లో మొదటి ఒక 3 పేజీల వరకు రచయిత వ్యక్తి ఇంకొక వ్యక్తితో ఎలా మాట్లాడాలి. సాధారణంగా మనకి సంభాషణ అంటాం, లేదా వక్తృత్వము అన్నప్పుడు, ఉపన్యాసం అన్నప్పుడు వేదిక ఎక్కి పదుగురి ముందు మాట్లాడడం. కానీ నిజానికి వాక్కు అంటే మాట్లాడడం అన్నప్పుడు వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడడం. అందుకే నేనేం చెప్తారంటే, వ్యక్తిగతమైన సంభాషణలో మనం ఎలా మాట్లాడతాం, వ్యక్తిగతమైన సంభాషణలో మనం ఎలా ఉండాలి. నిజానికి తెలుగులో ఇంకొక పుస్తకం ఉంది,
ఎవరితో ఎలా మాట్లాడాలి అని. వశస్త్రీ గారు రామాయణం గురించి ఇచ్చిన ఉపన్యాసాల్లో ఉన్న ఒక చిన్న అంశాన్ని తీసుకుని రచించబడిన పుస్తకం ఇది. వాస్తవానికి ఇవాళ ఈ ఎపిసోడ్లో నేను వ్యక్తి ఇంకొక వ్యక్తితోటో వైయక్తికమైన సంభాషణల్లో మనం ఎలా మాట్లాడాలి అనేదాన్ని తీసుకోవడం లేదు. ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్, ఒక్క మాట చెప్పాలంటే వేదిక మీద నిలబడి నలుగురు ముందు ఎలా మాట్లాడడం అనే దానికి సంబంధించింది మాత్రమే ఇవాళ మన యొక్క ఎపిసోడ్లో తీసుకోవడం జరుగుతుంది. ఈ చిన్న పుస్తకంలో ఈయన ఒక ఉపన్యాసం మీరు ఇవ్వాలంటే ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ఎలా ఉండాలి, ఉపన్యాసాన్ని ఎలా ముగించుకుంటూ వెళ్ళాలి, ఖచ్చితంగా మరీ సభ హెడిగిన ఉపశీర్షికలతోటి చెప్పలేదు కానీ అరటిపండు ఒలిచిపెట్టి చెప్తున్న చిన్న పుస్తకం ఇది. వాటన్నింటినీ మనం ఇవాళ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మిమ్మల్ని ఎవరైనా ఉపన్యాసానికి పిలిచారనుకుందాం. మనందరికీ ఉన్న ఒక ప్రధానమైన అంశం ఏంటంటే స్టేజ్ ఫియర్, తెలుగులో చెప్పాలి అంటే సభాకంపం. మైక్ పట్టుకుంటాం, వణికిపోతూ ఉంటాం, కంగారు పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు, మాట తడబడుతూ ఉంటుంది, వెనులో వణుకు ప్రారంభమవుతుంది, పెదాలేమో ఇవి గిజగిజలా ఆడిపోతూ ఉంటాయి, ఇదంతా ఏదో తెలియని ఒక చిన్న షివరింగ్లోకి వెళ్ళిపోతుంది, కొంతమందికి కళ్ళలో నీళ్లు కూడా వస్తాయి. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఈయన ఏమంటారంటే, ఇరివెంటి కృష్ణమూర్తి గారు, నువ్వు ఏ అంశం మీదనైతే ఉపన్యాసం ఇవ్వబోతున్నావో ఆ అంశం మీద నువ్వు తయారు కాకపోతే, అంటే ప్రిపేర్ కాకపోతే నీకు సభాకంపం ప్రారంభమవుతుంది అంటారు, అంటే స్టేజ్ ఫియర్. కాబట్టి ఏ అంశం మీదనైతే మనం ఉపన్యసించాలనుకుంటున్నామో దాని మీద ప్రిపేర్ అవ్వమన్నారు. పెద్ద చిట్కాయం కాదు, మనందరం పాటించదగ్గదే, పాటించాల్సిందే, పాటించి తీరాల్సిందే, కానీ పాటించడం అంతే. ఏ అంశం మీద అయితే మాట్లాడుతున్నామో దానికి ప్రిపేర్ అవ్వడం విషయంలో కూడా ఈయన ఒక చెప్తారు. సోక్రటిస్ ఒక అద్భుతమైన మాట అంటారు, ఆయన చెప్పిందే, పరిపూర్ణ జ్ఞానము కలిగిన వ్యక్తి ఒక విషయాన్ని వ్యక్తీకరించడానికి భయపడడు. ఎస్, బయాలజీ మీద ఏదైనా మనం మాట్లాడాల్సి వస్తే మనకి బయాలజీ మీద తెలిస్తే మాట్లాడడానికి ఎక్కడ భయపడం. ఫిలాసఫీ మీద ఎవరైనా మాట్లాడుతుంటే మనకి నాలుగు పుస్తకాలు ఉపనిషత్తుల గురించో లేకపోతే కనుక పురాణాల గురించో తెలిస్తే మనకి మాట్లాడడానికి ఇబ్బంది ఉండదు. కానీ అప్పుడప్పుడు మనకు ఉపన్యాసాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎవరు ఏ టాపిక్ ఇస్తారో తెలీదు, ఎక్కడ ఎవరి మీద మాట్లాడాల్సి వస్తుందో తెలీదు. ఒక్కోసారి అంబేద్కర్ మీద మాట్లాడాల్సి వస్తుంది, సరిగ్గా మర్నాడేమో ఆదిశంకరాచార్యుల వారి మీద మాట్లాడాల్సి రావచ్చు. మరి ఎవరి మీ గురించి ఎప్పుడు ఏ టాపిక్ మాట్లాడాలో తెలియదు కదా. అందుకు ఇరివెంటి కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, మీరు చక్కగా మంచి మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. ఒక చిన్న నోట్బుక్ పెట్టుకొని ఏ ఏ పుస్తకాల నుంచి ఏ ఏ అంశాలను మీరు తయారు చేసుకోవాలో ఒక చిన్న నోట్స్గా రాసుకోండి. అది కనుక మీరు ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు, ఏడాది, రెండేళ్ళు, ఐదేళ్ళు మీ ఓపిక, ఎప్పుడైతే మీకు వివిధ విషయాల పట్ల పరిజ్ఞానం ఉంటుందో, ప్రపంచ చరిత్ర గురించి కొంత, భారతీయ చరిత్ర సంస్కృతి గురించి కొంత, ఇలా అనేకానేకమైన విషయాల గురించి కనుక మీకు అవగాహన ఉంటే అప్పుడు ఖచ్చితంగా మీరు స్పష్టంగా మాట్లాడగలుగుతారు. నోట్స్ ప్రిపేర్ అయితే సరిపోదు. ఆయన ఏం చెప్తారంటే, అద్దం ముందు నిలబడండి, ఎంతసేపు మాట్లాడాలి ప్రిపేర్ అయ్యారుగా మాట్లాడడం మొదలుపెట్టండి. ఆయన చాలా చిన్న పిల్లాడికి చెప్పినట్టు ఒక చిట్కా ఏంటంటే ఆ పుస్తకంలో, వీలైతే అసలు మీరు ఆశ్చర్యపోతారు, ఉపన్యాసం ఇస్తున్నట్లుగానే ఇంట్లో నాలుగు సార్లు ఐదు సార్లు వల్లు వేయండి అంటారు. మొదట్లో తప్పదు, తర్వాత తర్వాత అలవాటు పడితే వేరే విషయం. కానీ ఒక ఉపన్యాసం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వాళ్ళు ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయింది సాధన అధ్యయనము, అధ్యయనంతో పాటు అభ్యాసం చేస్తారంటే ఎక్సర్సైజ్ చేస్తారు, అప్పుడు ఎవరి కోసం రాదు అంటారు. బహుశా అందుకనే ఇలాంటి విలువైన విషయాలు ఉన్నాయి. కాబట్టి నాకు తెలిసిన ఒక జర్నలిస్టు మిత్రుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ పుస్తకం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చాలా ఇష్టమైన పుస్తకమని, అన్నిటికన్నా మించి తెలంగాణకు సంబంధించిన ఇతర కార్యకర్తలు వాళ్ళకి సంబంధించిన శిబిరాల్లో, శిక్షణ శిబిరాల్లో ఈ పుస్తకాన్ని ఒక సిలబస్లో పాఠ్యాంశంగా ఆయన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెట్టారని నాకు చెప్పడం జరిగింది. అప్పుడు అనిపించింది 12 పేజీల పుస్తకానికి మహత్తరమైన శక్తి ఉంది అని. నిజానికి అభ్యాసం చేస్తే సరిపోతుందా? వేదిక ఎక్కాలి, మాట్లాడాలి, వేదిక మీద నిలబడాలి, మైక్ పట్టుకోవాలి, అసలు అక్కడ ఎలా ఉండాలి, అక్కడ టైం ఎలా మెయింటైన్ చేయాలి, నలుగురు కేసి ఎలా చూడాలి, ఏ విధంగా మాట్లాడాలి అన్నిటికన్నా మించి ప్రిపేర్ అయిన కంటెంట్ మర్చిపోకుండా ఎలా ప్రజెంట్ చేయాలి, ఇలాంటి అనేక చిట్కాలు ఈ పుస్తకం చెప్పడం జరుగుతుంది. వాటిని కూడా తెలిసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. నాకు ఈ పుస్తకం ఎందుకు అంత ఇష్టము అంటే, చాలా పుస్తకాలు ఏం చేస్తాయంటే ఉపన్యాసకాళ్ళకు సంబంధించిన వివరాలని ఏదో పైపైన చెప్తాయి. ఈయన అసలు ఉపన్యాసం ఇవ్వడానికన్నా ముందు ఏమంటారు చూడండి, మైకుని పట్టుకోవడం నేర్చుకోండి అంటారు. మైకుని పట్టుకోవడం నేర్చుకోండి, మైకుని పట్టుకోమని కాదు, దాని ఉద్దేశం అది కాదు. ఒక్కొక్కసారి మైక్ రీసౌండ్ ఇస్తుంది, ఒక్కొక్కసారి మైక్ పనిచేయదు. అంతకన్నా విచిత్రం ఏంటంటే అసలు ఒక్కొక్కసారి మైక్ అవసరం ఉండదు. 10 మందో 15 మందో ఉన్నప్పుడు, 50 మందో ఉన్నప్పుడు మన గొంతు అందరికీ వినిపిస్తోంది అనుకున్నప్పుడు మైక్ వాడద్దు, అది ఆయన ఉద్దేశం. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఆయన మాటల్లోనే, మనము శ్రోతల సంఖ్యను బట్టి ధ్వని పరిమితిని ఎంచుకోవాలి. గట్టిగా మాట్లాడకూడని చోట మాట్లాడక్కర్లేదు, మాట్లాడాల్సిన చోట మాట్లాడాలి. అలాగే ఆయన ఇంకోటి చెప్తారు, అదేంటంటే మనం మైక్ పట్టుకున్నాం, మాట్లాడడం మొదలుపెట్టాం, మనం ఏ కంటెంట్ అయితే ప్రిపేర్ అయ్యామో అది చెప్పాలి. ద ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా, ఎప్పుడైనా ఉపన్యాసాన్ని ప్రారంభించేటప్పుడు చక్కటి కవితతో కానీ, కొటేషన్తో కానీ, పద్యంతో కానీ ప్రారంభించండి. అక్కడ ఏ ఉపన్యాసం ఇస్తున్నామో, ఎవరి మీద ఉపన్యాసం ఇస్తున్నామో, ఎవరికి ఉపన్యాసం ఇస్తున్నామో అనే దాన్ని బట్టి మనము ఎంచుకునే పద్యమో కొటేషనో ఉండాలి. అది ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి. ఆయన కొన్ని చిన్న చిన్న ఉదాహరణలు కూడా చెప్పడం జరుగుతుంది. సంస్కృత శ్లోకమా, తెలుగు శ్లోకమా, తెలుగు పద్యమా మరొకట, ఇది వచన కవిత మరొకట. అట్లాగే మనం మాట్లాడాలి అనుకున్న అంశాలని యథాతథంగా అన్నీ చెప్పగలిగి ఉండాలి. సాధారణంగా మనం ఏం చేస్తామంటే, ముఖ్యంగా ఉపన్యాసాలు ఇచ్చే తొలి రోజుల్లో చక్కగా ప్రిపేర్ అవుతాము, ప్రిపేర్ అయ్యింది చెప్పడానికి చాలా ప్రయత్నిస్తాము. ప్రిపేర్ అయ్యింది చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక పాయింట్ రెండు పాయింట్లు గుర్తుకు రావు, అప్పుడు నోరు పిడచపట్టుకుపోయి ఏం చేయాలి అర్థం కాక, అక్కడేమో రెండో పాయింట్ ఉంటుంది, తీరా చూస్తే మర్చిపోయాం, 3వ పాయింటో 4వ పాయింటో చెప్తాము, 5వ పాయింట్ చెప్పిన తర్వాత 2వ పాయింట్ గుర్తొస్తుంది, ఆర్డరేమో మిస్ అవుతాము, ఆ తర్వాత గందరగోళం అయిపోతాము, అది చెప్పాలి ఇది చెప్పాలి అర్థం కాదు, మళ్ళీ 2వ పాయింట్ తీసుకుంటాము, 2వ పాయింట్ తీసుకున్నా మళ్ళీ 3వ పాయింట్కి వస్తాము, 3వ పాయింట్ మళ్ళీ తర్వాత 8వ పాయింట్కి వెళ్ళిపోతాం. ఇలాంటి అటు ఇటు ఇటు అటు గెంతులేసే ఒకనొక పరిస్థితి లేకుండా ఉండేందుకు ఆయన మాట్లాడిన ఒక పదం ఏంటంటే ధారాశుద్ధి. జ్ఞాపక శక్తి కన్నా ఉత్తమమైన పదం అది. చదివింది గుర్తుండడము అనేది జ్ఞాపకానికి సంబంధించింది. ధార అంటే చదివించేంత వరకు చదవడానికి సంబంధించి ధార. ఆయన ఏమంటారంటే, మొత్తం మనం ఉపన్యాసించదలుచుకున్న అంశాలన్నింటినీ ఒక ఆర్డర్లో రాసుకుని వాటిని ధార వల్లే వేయండి, లేదా వాటిని గట్టిగా చదవడండి, వాటిని ఆయన చక్కగా చెప్తారు ఆ విషయాన్ని. హాయిగా తలుపులు వేసుకుని ఓపెన్గా అంటే నోరు ఎక్కువగా చేసి బయటికి చదివి యథాతథంగా చదవడం ద్వారా చెవులు వింటాయి, వినడం ద్వారా గుర్తుంటుంది, ధారాశుద్ధి కలుగుతుంది అంటారు ఆయన. ఎటొచ్చి స్టేజ్ ఎక్కిన తర్వాత బట్టి కొట్టినట్టు చెప్పకూడదుగా, సహజంగా ఉండాలిగా. అందుకే ఆయన ఏం చెప్తారంటే, చిరునవ్వుతోటి ఉపన్యాసం ఇవ్వండి. కోపంగా ఫేస్ పెట్టుకుని డల్ అయిపోతూ కంగారు పడిపోతూ చదివింది గుర్తుకు రావట్లేదా అనేమో ఇదైపోతూ కాకుండా, మెల్లగా అందంగా చిరునవ్వుతో ఉపన్యసించండి. చిరునవ్వుతో ఉపన్యసిస్తే కూర్చున్న ప్రేక్షకులకి ఏమవుతుందంటే, మీ మోము చూసిన తర్వాత ఆకర్షణ శక్తి అంటారైనా ఒక చిన్న కట్టి పడేసే శక్తి ఉంటుంది. తర్వాత ఆయన ఇంకో మాట అంటారు, గొంతు స్థాయి ఎక్కడైనా కరుణరసానికి సంబంధించిందో,
ప్రేమ భావనకు సంబంధించిందో, లలితమైన మార్ధవమైన కోమలమైన సుకుమారమైన మనోజ్ఞమైన రమణీయమైన విషయం ఏదైనా వస్తే గొంతు స్థాయి తగ్గించండి. గొంతు స్థాయి తగ్గించడానికి కావలసిన మార్ధవము ఆ అర్థంలో ఉంటే, ఎక్కడైనా ఒక రౌద్రమో ఒక సెంటిమెంటో లేకపోతే ఏదైనా ఒక చాలా గట్టి గంభీరమైన అంశాన్ని చెప్పాల్సి వస్తే అప్పుడు గొంతు స్థాయి పెంచండి. ఎక్కడ పెంచాలో ఎక్కడ తగ్గించాలో ఇది డబ్బింగ్ కాదు. ఎక్కడ తగ్గించాలో ఎక్కడ పెంచాలో తెలియడం మాత్రమే ఇరివింటి గారు చెప్తున్నది. అంతేకాదు, సాధారణంగా మనం ఏదైనా ఉపన్యాసం ఇస్తున్నప్పుడు చేతులు కనుబొమలు కాస్త ముఖ కవళికలు మార్చాలా పెంచాలా తగ్గించాలా లేదు ఏమీ చేయకుండా బొమ్మలా నిలబడి ఉపన్యాసం ఇవ్వాలా, చాలామంది సందేహం ఉంటుంది. ఆయన ఏమంటారంటే, ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన అనేక మంది ప్రముఖులు కేవలము తాము నించున్న చోట మాత్రమే అలాగే నిలబడి ఉపన్యాసం ఇచ్చి ప్రేక్షకులను కట్టిపడేసిన సందర్భాలు ఉన్నాయి. అటు ఇటు తిరుగుతూను హావభావాలను ప్రదర్శిస్తూను చేతులని వాటిని కదుపుతూను అప్పుడప్పుడు చేతి వేళ్లను అదిలిస్తూను చెప్పిన సందర్భాలు ఉన్నాయంటారు. మరి ఏది మంచిది అన్నది ఇరివెంటి కృష్ణమూర్తి గారు ఆ పుస్తకంలో చెప్పేది ఏంటంటే, ఏదైనా మంచిదే, మీకు ఏది అనుగుణమైతే అది ఉన్నంతలో మంచి మాత్రమే ఉంటారంటే, సాధ్యమైనంత వరకు హావభావాలకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. హావభావాలకు ప్రాధాన్యము అంటే ఏదైనా ఉదాహరణకి అన్నప్పుడు చేయి చూపించడం, ఏదైనా మీ అందరికీ అన్నప్పుడు అందరికేసి చూపించడం, ఎప్పుడైనా ఏదైనా అంటే ఇలా మనము చేతుల కదలిక అంగ అంగ విన్యాసము అంటారు ఆయన. మనం కాస్త అంగాంగ విన్యాసంతో బాడీ లాంగ్వేజ్ మనకు అర్థం అవ్వాలి చెప్పాలంటే, మనం కదలికల ద్వారా మన యొక్క ఆంగిక ఆహార్య సాత్విక వాచకాభినయాలు అంటారు నాటకంలో, అలా మన అభినయపూర్వకంగా చెప్పడము అనేది ఖచ్చితంగా ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే, గమనించాల్సింది ఏంటంటే, ఎక్కువ మాత్రం అయిపోకూడదు. చేతులు అటు తిప్పేసి ఇటు తిప్పేసి అటు ఇటు కదిలిపోయి కళ్ళు బొమ్మలు ఎలా ఎత్తేసి అనవసరంగా ఎత్తేసి నాటకంలో లాగా అదేదో చాలా పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. హావ భావాలను హద్దుమీర రాదు అది ఇరివెంటి కృష్ణమూర్తి గారు చెప్తున్న మాట. కాబట్టి మన హద్దుమీరని హావభావాలు ఉండాలి. కానీ విచిత్రం ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యము, చాలా పుస్తకాల్లో ఆ విషయాన్ని చెప్పలేదు, ఒక్క నాకు తెలిసి వాగ్భూషణం భూషణం అన్న ఈ పుస్తకంలో చెప్పారు. అదేంటంటే డ్రెస్సింగ్. ఉపన్యాసానికి డ్రెస్కి సంబంధం ఉంటుందా? ఏ ఉపన్యాసం ఇస్తుంటే ఏ డ్రెస్ వేసుకోవాలనేది కూడా ఉంటుందా? అసలు డ్రెస్సింగ్ అనేది ఉపన్యాసాన్ని చాలా ప్రభావితం చేస్తుందా? చేస్తుందని అంటారు ఆయన. అందుకు ఆయన అన్న ఒక పదం ఏంటంటే, మనము ఏ అంశం మీదైతే ఉపన్యసిస్తున్నామో దానికి తగ్గ డ్రెస్సింగ్ లేదా వేషధారణ అంటారు. దాని అర్థం, వేమన మీద మనం మాట్లాడుతున్నాం కదని చెప్పి వేమన డ్రెస్సింగ్ వేసుకోమని కాదు. మరి ఏం చెప్తోంది ఆ పుస్తకం? అసలు ఉపన్యాసానికి డ్రెస్కి సంబంధం ఏంటి? అసలు డ్రెస్సింగ్ అనేది కూడా మన ఉపన్యాసాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా చిన్న బ్రేక్ తీసుకుందాం. ఉపన్యాసానికి వేషధారణకి సంబంధము అంటే అర్థం, సాధారణంగా ఏదైనా ఒక ఆధ్యాత్మిక ఉపన్యాసం చేస్తున్నప్పుడు జీన్స్ ప్యాంటు టీషర్టు బాగుండదుగా. ఉగాది నాడు ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న సభకో కవి సమ్మేళనానికో వెళ్ళినప్పుడు సాహిత్య సభకో వెళ్ళినప్పుడు జీన్స్ ప్యాంటు టీషర్టు బాగుండదుగా. ఏదైనా జాన్ కీట్స్ కవిత్వం గురించో లేకపోతే కనుక ఏదైనా ఒక పాప్ సింగర్ యొక్క హావభావాల మీద ఉపన్యాసం ఇవ్వాల్సి వచ్చినప్పుడు పంచకట్టు బాగుండదుగా. అదే, అంతకంటే ఏం కాదు. అందుకని డ్రెస్సింగ్ అనేది కొద్దిగా మన ఉపన్యాస సరళికి తగినట్టుగా ఉన్నప్పుడు పాఠకులు లేదా ప్రేక్షకులు మనల్ని చూస్తుండగానే ఓహో ఈయన ఈ ఉపన్యాసానికి తగిన వ్యక్తి ఏమో అనుకుంటారని దాని ఉద్దేశం. అలాగే మనం ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ఎవరికేసి చూడాలి? కొంతమంది ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ఒక వ్యక్తికి వేసి మాత్రమే చూస్తారు, కొంతమంది ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ఎవరికేసి చూడరు, పైకెక్కుతూ చూస్తూ ఉంటారు, కొంతమంది ఉపన్యాసం ఇస్తున్నప్పుడు అందరికేసి చూస్తూ ఉంటారు. మనం ఉపన్యాసం ఇస్తున్నప్పుడు అందరికేసి చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఈయనకేసి చూస్తున్నప్పుడు ఆయన మన వైపు చూస్తారు, అంటే వారి యొక్క దృష్టిని ఆకర్షించవచ్చు.
మళ్ళీ మనం ఇటువైపు వెంటనే దృష్టి మరల్చినప్పుడు వీళ్ళు మన వైపు చూస్తారు, వారి దృష్టిని మనం ఆకట్టుకోవచ్చు. అలా మొత్తం మీద సభాసదులందరినీ అలా 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 చూస్తూ ఉంటే ఏమవుతుందంటే అందరూ మనకేసి చూడడం మొదలు పెడతారు. అప్పుడు యాక్చువల్గా ప్రేక్షకుల ఆకర్షణని మన వైపుకి లాక్కోవడమే అసలైన ఉపన్యాస కళా రహస్యం. అది ఈ పుస్తకం చెప్పే మాట. శ్రోతలందరికేసి మీరు చూస్తున్నారుగా, చలోక్తులు విసురుతున్నారు కదా, అలానే ప్రేక్షకుల్ని తక్కువ అంచనా వేయకండి. మనం మాట్లాడుతున్న ఒక విషయం మీద ప్రేక్షకుల్లో ఒకరికైనా మనకన్నా ఎక్కువ విషయం తెలియవచ్చు. కాబట్టి ప్రేక్షకుల్ని తక్కువ చేసి చూడకండి. ప్రేక్షకుల మీద చలోక్తులు ఉంటే మనకు అర్థమే వాళ్ళు చెప్పాలంటే జోకులు విసరకండి. ఇక్కడ ఒకవేళ ప్రేక్షకుల్లో మనకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటే అమ్మో వాళ్ళకి చాలా విషయాలు తెలిసినేమో అన్నప్పుడు మనకి భయం కలుగుతుంది. అందుకని ఏమంటారంటే ఒక విషయానికి సంబంధించిన ఏదైతే మనం ప్రిపేర్ అయ్యామో ప్రిపేర్ అయ్యింది ప్రిపేర్ అయినట్టుగా చెప్పగలిగే ఒకనొక సమూలమైన అంశాలు మనకి తెలిసినప్పుడు ప్రేక్షకుల్లో ఒకళ్ళిద్దరు అంతకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రేక్షకుల కేసి మనం చూస్తూ మాట్లాడుతున్నప్పుడు ఎవరు మనకేసి చూసి ఎలాంటి హావభావాలు అందిస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ జ్ఞానం యొక్క పరిధిని మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ని బట్టి మనం మన ఉపన్యాసంలో విషయాలను తగ్గించుకోవచ్చు, కుదించుకోవచ్చు, పెంచుకోవచ్చు, సమీక్షించుకోవచ్చు, సవరించుకోవచ్చు, అన్నిటికన్నా మించి సవనము చేసుకోవచ్చు అంటారు ఇరివెంటి కృష్ణమూర్తి గారు. ఏదైనా ఒక విషయాన్ని చెప్తే వీలైనంత వరకు చిన్న చిన్న ఉదాహరణలు ఇవ్వండి అంటారు. ఎటు వచ్చి ఆ ఉదాహరణ చూసుకోవాలి, మంచి ఉదాహరణ చెడు ఉదాహరణ అవసరమా లేదా మనం దాన్ని సాగదీస్తున్నామా అవసరం లేదా అన్నది. కానీ ఏదైనా చిన్న కథను చెప్తున్నప్పుడు మాత్రం, ఒక సంఘటన చెప్తున్నప్పుడు మాత్రం కళ్ళకు కట్టినట్లుగా చెప్పండి. ఎప్పుడు కళ్ళ కట్టినట్టుగా చెప్తాం మనం, మనము లీనమైతే తన్మయత్వం పొందితే మనం అందులో కనుక సంయజ్ఞం అవ్వగలిగితే అప్పుడు మనం చెప్పగలుగుతాం అని చెప్పి తన్మయులు అవ్వండి. మీ ఉపన్యాసం మీకే నచ్చేలా మాట్లాడండి. కానీ అంతలో సమయం అయిపోతుంది. కాస్తో కూస్తో మీకు ఇచ్చిన 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట అయిపోతుంది. ఈయన ఏమంటారంటే ఉపన్యాసం అనేది అన్నింటికన్నా కీలకమైనది ఏమిటి అంటే సమయ పాలన, టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అంటే మనం బిగినింగ్లో ఎప్పుడు ప్రారంభించామన్నది కాదట, మనం ఎండింగ్లో ఎప్పుడు ఆపాము అన్నది. చాలామంది ఈయన చెప్తారన్నమాట, చాలామందికి ఉన్న ఒక చిన్న అపోహ ఏంటంటే ఎక్కువసేపు మాట్లాడితే గొప్ప ఉపన్యాసకుడని, 5 నిమిషాలు 2 నిమిషాలు మాట్లాడితే పేలవమైన ఉపన్యాసకుడని ప్రేక్షకులు అనుకుంటారు అనుకుంటారట. కానీ ఈయన ఏమంటారంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, ఒక ఉపన్యాసం మనం ఇచ్చినప్పుడు ఇంకా చాలు ఆపే అనిపించుకోవడం కన్నా మంచిది ఏంటంటే ఇంకా చెప్తే బాగుండేది, అప్పుడే అయిపోయిందా అని అనిపించుకోవడం మంచిది కదా అంటారాయన. అని చెప్పి ఎప్పుడైనా మనం ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా సమయాన్ని పాటించండి. అలాగే చివరిలో ఎప్పుడైనా ఒక ఉపన్యాసాన్ని ముగిస్తున్నప్పుడు పేలవంగా ముగించద్దు అంటారాయన. ఉపన్యాసం ముగిస్తున్నప్పుడు ముక్తాయింపు సాధ్యమైనంత వరకు నిరాశగా కాకుండా ముక్తాయించండి. చివరిలో మనం ఇస్తున్న ఆ ముక్తాయింపు ఏదైతే ఉందో అది కొండ అద్దమందు కొంచెమైనట్లు మొత్తం ఉపన్యాసాన్నంతటినీ అక్కడ క్రోడీకరించగలిగితే అంత మాత్రమే కాదు అల్పాక్షరములొద్దు అనల్పార్థరచన అంటారు తెలంగాణ తొలి కవి అయిన పాల్కురికి సోమనాథుడు ఆ విషయాన్ని కూడా చెప్తారైన. ఆ అల్పాక్షరముందు అనల్పార్థరచనలాగా కంచు మోగునట్లు కనకంబు మోగున అన్నట్లుగా ఏదో గరిటెడైనను గంగిగోపాలు గరిటైన చాలు కడవాడైననేమి కరమపాలు అన్నట్టుగా చిన్నదైనా సరే ఎంత మాట్లాడినా సరే చివరిలో మనం ఏం చెప్పాము ఎలా చెప్పాము అనేది ప్రేక్షకుల మది గదిలో ఉండిపోతుంది. కాబట్టి వీలైతే మొత్తం ఉపన్యాసాన్ని క్లుప్తంగా ఇవ్వండి, దాంతోపాటు చివరిలో ముక్తాయింపును కూడా కాస్త అందంగా ఆహ్లాదకరంగా చాలా కొద్ది స్వల్పమైన పదాలతో గుదిగుచ్చి ఇవ్వమంటారని. అన్నిటికన్నా ఈ రచయిత చెప్పే మాట ఏమిటి అంటే
ఒక ఉపన్యాసం మీరు ఇస్తున్నారు అంటే అర్థం అది ఒక జాతి చరిత్రను మార్చవచ్చు. ఒక ఉపన్యాసాన్ని మనం ఇస్తున్నామంటే ఒక తరాన్ని మార్చవచ్చు. అలానాడు రాయబార ఘట్టంలో భారతంలో ద్రౌపది ఇచ్చిన ఉపన్యాసం కావచ్చు, అక్కడ హస్తినాపురంలో కౌరవుల సభలో కృష్ణుడు ఇచ్చిన ఉపన్యాసం కావచ్చు, గెటిస్బర్గ్లో అబ్రహం లింకన్ ఇచ్చిన ఉపన్యాసం కావచ్చు, లింకన్ మెమోరియల్ హాల్లో మనకి వాషింగ్టన్ డీసీలో మార్టిన్ లూథర్ కింగ్ ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అనే ఇచ్చిన అనే ఉపన్యాసం కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ యొక్క ట్రస్ట్ విత్ డెస్టినీ లాంటి ఉపన్యాసాలు కావచ్చు. అన్నిటికన్నా మించి షికాగో సభల్లో స్వామి వివేకానంద ఇచ్చిన ఉపన్యాసం కావచ్చు. అలాంటి అనేకమైన ఉపన్యాసాలు ఒక మనిషిని తట్టి లేపాయి, ఒక జాతిని నిలబెట్టాయి, ఒక చరిత్రని మార్చాయి, ఒక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాయి. కాబట్టి అలాంటి ఉపన్యాసం నేను ఇస్తున్నానని అనుకున్నప్పుడు ఈ దేశం కోసమో ఈ జాతి కోసమో ఈ సంఘం కోసమో నా ఉపన్యాస జరి ఉపయోగపడుతోంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన ఉపన్యాసంలో ఒక జీవము ఒక జవము వస్తాయని అది నిజానికి అసలైనది అని ఇరువెంటి కృష్ణమూర్తి గారు పలు ఉపన్యాసాలను కూడా ఆయన కోట్ చేయడం జరుగుతుంది. అలాంటి ఉపన్యాసాలతోటి కూడిన ఒక పుస్తకం కూడా నిజానికి మనకి నెల్సన్ మండేలా కావచ్చు, జీసస్ క్రైస్ట్ కావచ్చు, లేకపోతే గెలీలియో లాంటి వాళ్ళది కావచ్చు, అబ్రహం లింకన్ లాంటి వాళ్ళవి కావచ్చు, ఇలాంటి ఉపన్యాసాలు మాత్రమే కలిగిన పుస్తకాలు కూడా ఆంగ్లంలో ఉన్నాయి. మరో ఫేస్బుక్ అనే ఈ కార్యక్రమంలో ఫేస్బుక్ అనే కార్యక్రమంలో మరో చోట చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి మాత్రం నిజం, ఇవాళ నుంచి ఇరువెంటి కృష్ణమూర్తి గారు చెప్తున్న వాగ్భూషణం భూషణం అనే ఈ పుస్తకంలో ఇవ్వబడిన సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడం మొదలు పెడదాం. నలుగురి ముందు మనం కూడా అద్భుతంగా మాట్లాడడం ఇవాళ నుంచే ప్రారంభిద్దాం. జాతి చరిత్రలో అద్భుతమైన నిర్మాతలుగా నిలుద్దాం. ఇది ఇవాళ్టి ఫేస్బుక్. మరో పుస్తకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.